హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరాజ్ సినిమా మామూలుగా లేదనమాట. అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయలేనివి చాలా చాలా సంఘటనలు అయితే ఆ సినిమాలో చూస్తారు. అయితే చాలామంది అనుకుంటారు అనమాట, అయితే లవ్ ట్రాక్ నడుస్తుంది, తర్వాత ట్విస్ట్లు అనేది ఉంటుందా ఉండదా అన్నట్టుగా ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని ట్విస్ట్లు అయితే తగులుతుంది సెకండ్ హాఫ్లో మాత్రం. ఫస్ట్ హాఫ్ మాత్రం ఎక్కడ బోరింగ్గా లేకుండా నీట్గా ప్రజెంట్ చేశారు. నిజంగా అది ఒక రకంగా చెప్పాలి అంటే ఆశ్చర్యతో కొంతమంది కంపేర్ చేస్తూ ట్రోలింగ్ చేశారు, కానీ ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధం ఉండదు. ఆ విధంగా స్క్రీన్ ప్లే అయితే మన దర్శకుడు అయితే ప్రజెంట్ చేశారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ కోసం ప్రత్యేకంగా చెప్పాలా, మీ అందరికీ తెలిసిందే. అసలు చెప్పాలంటే కొన్ని సీన్స్ అయితే ఫస్ట్ హాఫ్లో గూస్ బంప్స్ వస్తాయండి. సో ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు, మంచిగా ఉన్నది సినిమా. అంటే ఆశ్చర్యతో కంపేర్ చేయడంతో నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. అసలు ఏమాత్రం కూడా సంబంధం ఉండదు ఈ సినిమా. మాత్రం చూసిన తర్వాత సెకండ్ హాఫ్లో అక్కడక్కడ కొంచెం లవ్ ట్రాక్ అనేది కొంచెం ల్యాగ్ అయిన ఫీలింగ్ అయితే ఉంటుంది, కానీ తర్వాత మాత్రం చూస్తున్నప్పటికీ కొన్ని అట్మాస్ఫియర్ అనేది కనిపిస్తుంది. అంటే ఒక్క స్టోరీ నుంచి ఇంకో స్టోరీకి వెళ్ళిన ఫీలింగ్ అయితే ఒక దగ్గర కనిపిస్తుంది. తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చిన ట్విస్ట్ చూశాక అసలు ఇలా ఎలా జరిగింది, దీన్ని బట్టి చూస్తూ ఉంటే మాత్రం ఎన్ని పార్ట్స్ ఉంటాయా నాయన అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. అటువంటి ట్విస్ట్ అయితే సెకండ్ హాఫ్లో మనం చూస్తాము. అయితే సినిమా చూస్తున్నప్పుడు ట్విస్ట్లు ఇది ఉంటుంది అది ఉంటుంది అని ముందుగానే మీరు ప్రిడిక్ట్ చేయకుండా సినిమా చూసుకుంటూ వెళ్ళండి. సో ఆ ట్విస్ట్ వచ్చిన తర్వాత మీకే అర్థమైపోతుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు కూడా దేవరాజ్ సినిమా ఏమాత్రం కూడా మిస్ కాకుండా చూడొచ్చు, ఎంజాయ్ చేస్తారు. అండ్ డెఫినెట్గా సెకండ్ హాఫ్లో మాత్రం కొంచెం, ఎందుకంటే పార్ట్ టూ ఉంది కాబట్టి మేబీ ఆ లవ్ ట్రాక్ అనేది కొంచెం ల్యాక్ చేశారేమో డైరెక్టర్ అనిపించింది, కానీ మిగతా ఓవరాల్గా మూవీ చూసుకున్నట్లయితే మాత్రం చాలా బాగుంది. సినిమా చూసిన తర్వాత మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఇంకా పూనకాలే అనమాట. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కనుక వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, ఖచ్చితంగా ఆకలి తీర్చేస్తుంది అనమాట. మీ ఆకలి అంతా కూడా తీర్చేసే సినిమా అనమాట ఇది. ఇప్పటికే కొంతమంది రివ్యూస్ అయితే చెప్పారు, అంటే ఆ ల్యాగ్ ఉందని. అంటే ఆ ల్యాగ్ విషయం దగ్గర ఒక చిన్న చిన్నది మాత్రమే, అది మరీ ఎక్కువగా మనం చెప్పుకోవాల్సిన పని అయితే లేదు, కానీ ఓవరాల్గా సినిమా అయితే గుడ్ అనమాట. మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం అలాగే దేవరాకు సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.